1991 సంవత్సరంలో మహారాష్ట్ర నాగ్పూర్ అనే ప్రాంతంలో తరుణ్ పాల్ పాండే అనే ఆయన తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అదే ప్రాంతంలో మెడికల్ స్టోర్ పెట్టుకున్న తన అన్న దుకాణాన్ని చూసుకునేవాడు. వాళ్ళ దుకాణం పక్కనే రాఖీ అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమెను చూడడం కోసమే ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా షాప్కు వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇలా 9 సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని పెద్దలకు చెప్పారు. కానీ రాఖీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. రాఖీ బంకు పట్టు పట్టడంతో చివరకు ఒప్పుకున్నారు. 2000 సంవత్సరంలో తరుణ్ రాఖీకి పెళ్లి జరిపించారు. వీళ్లకు 2002లో ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి చైతన్య అని పేరు పెట్టుకున్నారు. కానీ చైతన్య మిగతా పిల్లల్లా కాకుండా కొన్ని లోపాలతో పుట్టాడు. అతని 2 కాళ్ళు సరిగా లేవు. అతడు మానసికంగా బాధపడుతున్నాడని ఆ తర్వాత తెలియవచ్చింది. చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు. అలాంటి వారు తప్పకుండా తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. తరుణ్ పాల్ పాండే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అద్దె ఇంట్లోనే భార్య పిల్లలతో ఉండేవాడు. తరుణ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు రాఖీ పిల్లాడిని చూసుకునేది. తన కొడుకును ఆరోగ్యంగా చూడాలనుకున్న తరుణ్ పాల్ పాండే చాలా ఆసుపత్రులకు తీసుకెళ్లాడు. ఆసుపత్రుల ఖర్చుల కోసం చాలా కష్టపడి పనిచేసేవాడు. కొడుకు బాగు కావాలని తరుణ్ ప్రయత్నం చేస్తుంటే మొదట చైతన్యను చాలా ప్రాణంగా చూసుకున్న రాఖీ ఆ తర్వాత నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. కానీ తరుణ్ మాత్రం కొడుకును జాగ్రత్తగా చూసుకునేవాడు. డ్యూటీ అయిపోతే ఇంటికి వచ్చి కొడుకును ఆడించేవాడు. రాఖీ మాత్రం చైతన్యను అంతగా పట్టించుకోకపోయేది. టైంకు భోజనం పెట్టకపోయేది. రాఖీని తరుణ్ ఒక్కసారి చేయి కూడా చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో తరుణ్కు ఒక విషయం తెలియవచ్చింది. అదేంటంటే 2007లో వీళ్ళు ఉండే ఇంటి ఓనర్ కొడుకు సుమిత్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడు రాఖీ కంటే చిన్నవాడు. కానీ రాఖీ అందానికి అతడు దాసోహమయ్యాడు. వీరి పరిచయం అక్రమ సంబంధంగా మారింది. రాఖీ కోరిందల్లా సుమిత్ కొనిచ్చేవాడు. ఈ ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని బయట తిరిగేవారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తరుణ్కు తెలియవచ్చింది. కానీ రాఖీని పట్టించుకోకుండా తన కొడుకును ఎలా ఆరోగ్యంగా చేయించాలనే తరుణ్ ఆలోచించేవాడు. అతని బంధువులు కూడా తరుణ్కు చెప్పినా తన కొడుకు పడుతున్న కష్టం ముందు అవన్నీ చిన్నవిగా అనిపించాయి. అతనికి చైతన్యే ప్రపంచం. చైతన్యకు కూడా తండ్రంటే ప్రాణం. తన భార్య గురించి ఎవరెన్ని చెప్పినా పట్టించుకోకుండా కొడుకు కోసమే పరితపించేవాడు. తన 13 ఏళ్ల కొడుకుపై తరుణ్ అంతటి ప్రేమను పెట్టుకున్నాడు. భార్య ప్రవర్తన వల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఇలాంటి క్రమంలో సుమిత్తో కలిసి బతకాలని రాఖీ నిర్ణయించుకుంది. అతన్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో తరుణ్కు డైవోర్స్ నోటీస్ ఇచ్చింది. 25 లక్షల భరణం కావాలని అడిగింది. అతడు తనను కట్నం కోసం చిత్రహింసలు పెడుతున్నాడని కేసు పెట్టింది. ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో చైతన్య చిన్నపిల్లాడు, అంతేకాకుండా మానసిక వికలాంగుడు కాబట్టి తల్లితోనే ఉండాలని కోర్టు చెప్పింది. చిన్న వయసులోనే చైతన్య పేరు మీద తరుణ్ పాలసీ వేశాడు. నామినీగా తరుణ్ రాఖీ పేరు పెట్టాడు. నామినీగా తన పేరు మాత్రమే పెట్టాలని ఇంతకు ముందు చాలాసార్లు తరుణ్తో రాఖీ గొడవ పడింది. కానీ అదేం వినకుండా నామినీగా ఇద్దరు పేర్లు పెట్టాడు. ఇలా చాలా విషయాల్లో తరుణ్పై రాఖీ కోపం పెంచుకుంది. అందువల్ల 2010లో తరుణ్తో ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరేగా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు తన కొడుకును తనకే ఇచ్చిపొమ్మని తరుణ్ బతిమిలాడాడు. చైతన్యను పెద్ద హాస్పిటల్లో చూపించి ఆరోగ్యవంతుణ్ణి చేస్తానని అడిగాడు. కానీ ఆమె మనసు కరగలేదు. చైతన్యని తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంది. అక్కడికి తరచుగా సుమిత్ వచ్చేవాడు. ఇలాంటి క్రమంలో చైతన్యను డాక్టర్కు చూపించకుండా మందులు కూడా కొనకుండా నిర్లక్ష్యం చేసేది. అంతేకాకుండా మానసిక వికలాంగుడన్న కనికరం కూడా లేకుండా ఇంటి పనులు వంట పనులు చేయించేది. పాత్రలు కూడా కడిగించేది.
బట్టలు ఉతికించేది, బాత్రూంలు కడిగించేది, చెప్పింది చేయకపోతే బాగా కొట్టేది. ఆ నరక వేదన భరించలేక చైతన్య ఆమె చెప్పింది చేసేవాడు. అంతేకాకుండా చాలా బాధలు కూడా పెట్టేది. కావాలనే రాత్రి 11 గంటల వరకు నిద్రపోనియకపోయేది, కావాలనే తెరవారుతుండగా నిద్రలేపేది. సుమిత్తో క్లోజ్ గా ఉన్నప్పుడు చైతన్యను వేరే రూమ్ లో వేసి బయట నుంచి గొల్లెం పెట్టేది. ఒకరోజు చైతన్యను ఇంట్లోనే ఉంచి సుమిత్తో ఊరు తిరగడానికి వెళ్ళింది. ఆ రోజంతా చైతన్య ఇంట్లో ఏడుస్తూనే ఉండిపోయాడు. ఆహారం లేక కేవలం నీటిని మాత్రమే తాగాడు. రాత్రిపూట కిటికీ దగ్గర కూర్చుని ఏడుస్తుంటే పక్కింటి ఆవిడ ఎందుకు ఏడుస్తున్నావని చైతన్యను అడిగింది. తన తల్లి ప్రతిరోజు కొడుతుందని, భోజనం పెట్టకుండా హింసిస్తుందని ఆమెకు చెప్పాడు. ఇప్పుడు కూడా ఇంట్లో వేసి గొల్లెం పెట్టి ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పాడు. ఆ మాటలు విని చాలా బాధపడిన పక్కింటామే చైతన్యకు కిటికీ నుంచే తినడానికి స్నాక్స్ డ్రింక్స్ ఇచ్చింది. ఇలాంటి క్రమంలో రాఖి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. చైతన్యను రాఖీ పెడుతున్న బాధలు చూసి ఎందుకిలా చేస్తున్నావని అడిగింది. దానికి రాఖీ ఏం చెప్పిందంటే, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తుంటేనే తన కొడుకు ఆరోగ్యంగా తయారవుతాడని చెప్పసాగింది. కానీ అమ్మమ్మతో చైతన్య కూడా తను నాన్న దగ్గరికి వెళతానని చెప్పేవాడు. మనవడిని రాఖీ పెడుతున్న కష్టాలు చూసి తట్టుకోలేని ఆమె, నీకు చైతన్య భారమైతే చెప్పు, మేం తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటామని వాళ్ళ అమ్మ అడిగింది. కానీ రాఖీ వాళ్ళ అమ్మపై కూడా అరవసాగింది. ఎక్కువగా మాట్లాడితే నా కొడుకును కిడ్నాప్ చేశావని పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. అంతేకాకుండా రాఖీ వాళ్ళ చెల్లెలు కూడా చైతన్యను పెంచుకుంటామని కాళ్ళ మీద పడి అడిగినా కూడా రాఖీ ఇవ్వలేదు. ఇలాంటి క్రమంలో చైతన్యను సుమిత్ కొడుతున్నాడని తెలిసి ఆ ఇంటికి వచ్చిన తరుణ్ నా కొడుకును నాతో పంపించమని రాఖీని అడిగాడు. కానీ అతనితో పంపించడానికి రాఖీ ఒప్పుకోలేదు. ఒకరోజు రాత్రి సుమిత్ రాఖీ ఇద్దరు కలిసి చైతన్యను బాగా కొట్టినప్పుడు అతడు బాగా ఏడ్చాడు. పక్కింటామే అతడి ఏడుపులు విని తట్టుకోలేక రాఖీ ఇంటి తలుపు తట్టింది. తలుపు తెరిచిన రాఖీతో ఆమె గొడవ పడింది. కన్న కొడుకును, అది కూడా మానసికంగా సరిగా లేని చిన్న పిల్లాడిని, ఎందుకలా చిత్రహింసలు పెడుతున్నావని నిలదీసింది. నువ్వు సాధుకోలేకుంటే చెప్పు, మేమే ఆ బాబును పెంచుకుంటామని చెప్పింది. ఈ మాటలు విన్న రాఖీ ఆమెతో గొడవ పడింది. ఇంకోసారి మా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. ఇంకోసారి ఇలా చేశావంటే నన్ను నీ భర్త బలాత్కారం చేయబోతున్నాడని కేసు పెడతానని బెదిరించింది. అలా చెప్పగానే బరితెగించిన దాన్ని ఎవడేం చేస్తాడంటూ ఆ పక్కింటి ఆవిడ తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలోనే రాఖీ మైండ్లో ఏవేవో ఆలోచనలు కలగసాగాయి. ఏదో ఒకరోజు చైతన్య తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాడు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. అంతకుముందే పాలసీ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చైతన్యను హత్య చేయడానికి ప్లాన్ వేయసాగింది. చైతన్యను ఎప్పుడు హత్య చేస్తేనే అతని పేరు మీద ఉన్న పాలసీ అమౌంట్ వస్తుందని అనుకుంది. రోజు రోజుకు చైతన్యపై తరుణ్ పై రాఖీకి కోపం పెరగసాగింది. తన ప్రియుడితో కలిసి చైతన్యను చంపాలని ప్లాన్ వేసుకుంది. 2015 ఆగస్టు 5వ తేదీ ఇద్దరు కలిసి చిత్రహింసలు పెట్టారు. సుమిత్ రాఖీ కలిసి బాగా కొట్టారు. వాళ్ళు అతన్ని కొట్టేటప్పుడు శబ్దం బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డలు పెట్టారు. ప్రేమతో అతని తండ్రి కొనిచ్చిన బ్యాట్తోనే సుమిత్ బాగా కొట్టాడు. కన్న కొడుకు కడుపులో రాఖీ తన్నింది. బాగా కొట్టడం వల్ల అతనికి రక్తం కారడం స్టార్ట్ అయింది. అతడు కొన ఊపిరితో ఉన్నప్పుడు హాస్పిటల్కు తీసుకెళ్లారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ట్రీట్మెంట్ చేయడానికి ముందే చైతన్య చనిపోయాడు. చైతన్య హాస్పిటల్లో చనిపోయాడన్న బాధ కూడా లేకుండా రాఖీ ఐస్ క్రీమ్ తిన్నట్లు చెప్పబడుతోంది. ఈ విషయం తెలిసి తరుణ్ కుమిలిపోయాడు. తన కొడుకు కోసమే ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా ఎదురు చూస్తున్నానని ఏడ్చాడు. వచ్చే సంవత్సరం తన కొడుకు తన దగ్గరికి వస్తాడనుకున్న సమయంలో ఇలా జరిగిందని చాలా బాధపడ్డాడు. ఇలాంటి క్రమంలో సుమిత్ రాఖీని పోలీసులు అరెస్ట్ చేసి విచారించసాగారు. విచారణలో మొదట ఏం చెప్పారంటే, బాత్రూంలో చైతన్య కింద పడి చనిపోయాడని చెప్పారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లే కంట తడిపెట్టారు. ఆ లెవెల్లో చిత్రహింసలు పెట్టారని రిపోర్టు వచ్చింది. బ్యాట్తో కొట్టిన దెబ్బలకు వాతలు శరీరంపై అలాగే ఉండిపోయాయి. కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యాయి. ఫోర్స్గా కొడితేనే ఇలాంటి దెబ్బలు ఉంటాయని రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు ఆ రిపోర్ట్ తీసుకుని రాఖీ ముఖంపై విసిరేసి ఇలా ఎందుకు చిత్రహింసలు పెట్టావని
రెండు రోజుల పాటు వారి స్టైల్లో విచారించారు. అప్పుడే ఆమె నిజాలు చెప్పసాగింది. మధ్య మధ్యలో కట్టుకథలు కూడా అల్లింది. ఆమె చాలా దిగజారి చైతన్యపై నిందలు వేసింది. చైతన్య తనపై తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడని, అందుకే చంపానని చెప్పింది. ఇదంతా నమ్మని పోలీసులు నిజాలు చెప్పమని విచారించినప్పుడు తను 10 లక్షల ఇన్సూరెన్స్ కోసమే ఇలా చేశానని ఒప్పుకుంది. తనకు సుమిత్ కూడా హెల్ప్ చేశాడని చెప్పింది. సుమిత్ను కూడా విచారించడంతో అతడు కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కోర్టులో రాఖీకి వ్యతిరేకంగా రాఖీ వాళ్ళ అమ్మ, రాఖీ వాళ్ళ చెల్లె కూడా సాక్ష్యం చెప్పారు. పెళ్లికి ముందు చాలా బాగానే ఉండే రాఖీ సుమిత్ మాయలో పడి మారిపోయిందని, మనవడిని చాలా కష్టాలు పెట్టిందని రాఖీ వాళ్ళ అమ్మ ఏడ్చింది. ఇంకొన్ని రోజుల్లో తన దగ్గరికి తన కొడుకు వస్తాడనుకున్న సమయంలో ఇలా జరగడంపై తరుణ్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. పక్కింటామె కూడా కోర్టుకు వచ్చి చైతన్యను రాఖీ పెట్టిన హింసలపై సాక్ష్యం చెప్పింది. ప్రపంచమే తెలియని ఆ పిల్లాడు ఎప్పుడూ కిటికీ దగ్గర నిలబడి తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వు ఆంటీ అని అడిగేవాడని కన్నీళ్లు పెట్టుకుంది. సుమిత్ రాఖీ అతన్ని చిత్రహింసలు పెట్టారని బాధపడింది. ప్రతిరోజు వారి చేతిలో చిత్రవధ అనుభవించే కంటే ఆ పిల్లాడు స్వర్గంలోనైనా హాయిగా ఉంటాడని చెప్పింది. వాళ్ళ చేతిలో అతడు పడిన నరకాన్ని చూసి తట్టుకోలేకపోయానని చెప్పింది. నాకే ఇలా ఉంటే చైతన్య ఎంత వేదన అనుభవించి ఉంటాడో అని కోర్టులో చెప్పడం అక్కడున్న వారిని కంట తడి పెట్టించింది. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాట్, రాడ్, క్రైమ్ సీన్లో లభించిన ఫింగర్ ప్రింట్స్, ఇలా అన్ని ఆధారాలను పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేశారు. భర్త మీద కోపంతో మానసికంగా సరిగా లేని చిన్నారిని బలి తీసుకున్నావంటూ అక్కడున్న వారంతా చీకొట్టారు. ప్రస్తుతం ఇద్దరు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.